हाय फ्रेंड्स, दिस इज अपाजी अकिरी। वेलकम टू तेलुगु आइकॉन चैनल। डियर फ्रेंड्स, ई रोज मनम ई वीडियो आंध्र प्रदेश राष्ट्र में त्वरलो 30,000 मंदि टीचर्लकु प्रमोशन अंटू पाठशाल विद्यपै ఒక సమీక్ష నిర్వహించారు నిన్న ముఖ్యమంత్రి గారు। ఆ సమీక్షలో ఈ విధంగా అధికారిని ఆదేశించడం జరిగింది। మరి దీనిని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి వెలువడే అవకాశం కనబడుతూ ఉంది। అంటే త్వరలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది। మరి చూద్దాం దీనికోసం ఏ వివరాలు నిన్న సమీక్షలో జరిగాయి, అసలు డిఎస్సి కోసం ఏమైనా నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మనం ఈ ఆర్టికల్లో చూద్దాం। ఈ వీడియో వివరాలకు ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్। మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। తద్వారా మన ఛానల్ నుంచి వెలువడే మరిన్ని లైవ్ అప్డేట్స్ ని పొందండి। ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యించకుండా మనం వివరాల్లోకి వెళ్దాం। చూడండి, ఈ రోజు సాక్షి మెయిన్ లో 30,000 మంది టీచర్లకు త్వరలో ప్రమోషన్ అంటూ పాఠశాల విద్యపై సమీక్షలో ఉపాధ్యాయులకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు। మరి ఎస్జీటి నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఛాన్స్ ఏమనున్నారు, నూతన విద్యా విధానంలో ఏర్పాటవుతున్న స్కూళ్లతో ఈ అవకాశం కలిగింది, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకం చేపట్టమని ఆదేశాలు జారీ చేశారు, సబ్జెక్టుల వారీగా కూడా అందుబాటులోకి ఉపాధ్యాయులు రావాలని ఆదేశాలు జారీ చేశారు, జూన్ నాటికి పదోన్నతులు బదిలీ ప్రక్రియ పూర్తి చేసి ప్రతి మండలంలో రెండు కళాశాలగా మార్పు చేయడం కూడా నిర్ణయం తీసుకున్నారు। ఒకటి కో ఎడ్యుకేషన్, మరొకటి పూర్తిగా బాలికల కోసమే ఏర్పాటు చేసే పాఠశాల, టీచర్లకు బోధనేతర పనులు అప్పగించరాదని కూడా సీఎం ఆదేశం జారీ చేశారు, విద్యా సంస్కరణలు ఎన్సీఆర్టి సిఫార్సులు అన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చే విధంగా జూన్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది। ఈ విద్యా సంవత్సరం ఆరంభమయ్యే నాటికి అంటే జూన్ నాటికి నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు। విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలని, సబ్జెక్టుల వారీగా కూడా ఉపాధ్యాయులు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు। జాతీయ విద్యా విధానం ప్రకారం ఇప్పటివరకు 19,000 స్కూల్ మ్యాపింగ్ పూర్తయింది, దీంట్లో 22,000 మంది పైగా టీచర్లు ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ దక్కనుంది అని వివరించడం జరిగింది। ఇంకా చాలా మ్యాటర్ ఉంది, కానీ మనకి ప్రస్తుతానికి మనం ఈ వివరాలు చూసినట్లయితే అంటే మొదటి విడతలో జరిగిన స్కూల్ మ్యాపింగ్ జరిగింది, ఆ మొదటి విడతలోనే ఉన్న ఉపాధ్యాయులకి 22,000 మంది ఉపాధ్యాయుల్ని ఎస్జీటీల్ని స్కూల్ అసిస్టెంట్గా ప్రమోట్ చేయబోతున్నారు। మరి ఈ నూతన విద్యా విధానంలో ఏర్పాటు చేసిన వీటిలో స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండబోతుంది అంటూ చెప్పడం జరిగింది గతంలో। మరి స్కూల్ అసిస్టెంట్ల సంఖ్యతో స్కూల్ అసిస్టెంట్లు ఎస్జీటీల్ని స్కూల్ అసిస్టెంట్గా ప్రమోట్ చేస్తే ఎస్జీటీలు కూడా ఖాళీ అయ్యే అవకాశం కనబడుతుంది। మరి మన ఎస్జీటీల్ని డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారా ఏంటి అనేది ప్రశ్నార్థకంగా ఉంది। మరి త్వరలోనే విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు ఉపాధ్యాయుల నియామకం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది। చూద్దాం దీనికోసం త్వరలో ప్రభుత్వం నుంచి ఏ నిర్ణయం రాబోతుందో చూద్దాం। అదేవిధంగా మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మార్చిలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతుంది, ఎందుకంటే మొన్న పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి కలిసి డిఎస్సి టెట్ మీద నిర్ణయం తీసుకోవాలని, త్వరలో వాటిని ప్రకటించాలని అడగడంతో టెట్కి మార్చిలో ఇచ్చే అవకాశం ఉంది, దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది। మరి అంటే టెట్ మార్చిలో వచ్చే అవకాశం కనబడుతుంది, మరి టెట్ నిర్వహించినట్లయితే త్వరలో డిఎస్సి కూడా నిర్వహించే అవకాశం ఉంది। మరి దీనికోసం ఇక ప్రభుత్వంలో కదలిక మొదలైనట్లు కనిపిస్తూ ఉంది। మరి ప్రమోషన్లు అంటే ప్రమోషన్లు అనంతరం ఖాళీ అయిన పోస్టులు భర్తీ చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది, కాబట్టి చూద్దాం డిఎస్సి కూడా వచ్చే అవకాశం ఉంది, దీనికోసం త్వరలోనే మనకి వివరాలు వచ్చే అవకాశం ఉంది। ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వివరాలు మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది। ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్।